నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్ సభ. ఇవాళ వీడియో వచ్చేసాక రియల్మీ నార్జో 50i ప్రైమ్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ అయిందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో భాయ్, ఫస్ట్ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ అయితే సేల్స్ స్టార్ట్ కాలేదు. సెప్టెంబర్ 23, 2020 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోన్ని కొనుక్కోవాలంటే అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో భాయ్, అండ్ ఈ వీడియో చూపించే లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఎల్లుండి చెక్ చేసుకోవచ్చు. మెయిన్ హైలైట్ చూసుకుంటే యూనివర్సిటీ వాళ్ళది 3612 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, ఆక్టో కోర్, తర్వాత 5000 mAh బ్యాటరీ, 6.5 ఇంచెస్ డిస్ప్లే, 1 TB దాకా మైక్రోస్ కార్డ్ పెట్టుకోవచ్చు, స్టేజ్ లైట్ డిజైన్ అన్నమాట, 3 కలర్స్ లాట్ వస్తుంది అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఇవి హైలైట్స్. ప్రైజ్ ఎంత అంటే, అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతుందో 3 GB అండ్ 3 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో 8000 ఉంది, 4 GB అండ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో 9000 ఉందన్నమాట. కలర్స్ 2 కలర్స్ వస్తున్నాయి, మింట్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ అన్నమాట. సో కలర్స్ కార్డ్ అయితే నాకు మంచిగా అనిపించింది, కలర్స్ కార్డ్ ఇబ్బంది లేదు, కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ విషయం చూసుకుంటే గైస్, వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే అమెజాన్లో అయితే నాకు లిస్టింగ్ అనిపించింది రిలీజింగ్ సెప్టెంబర్ 23 అనేసి. సో ఇక్కడ లిస్టింగ్స్, ఫీచర్స్ అవన్నీ కూడా అయితే మెన్షన్ చేసి, ఏవైతే హైలైట్స్ రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉన్నాయి అక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేసిరన్నమాట. సో పర్చేస్ చేసుకుని అమెజాన్లోకి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట, ఇక్కడ ఏ టెన్షన్ ఏం లేదు. అండ్ నాకు తెలిసి ఇది అమెజాన్ వాళ్ళది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఉంది కదా, దాని అప్పుడు రిలీజ్ అయ్యి లాంచ్ అవుతుంది కాబట్టి అప్పుడు మేము పర్చేస్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఈ 22nd వచ్చేసరికి కదా మేబీ ప్రైమ్ మెంబర్స్కి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు ఉండొచ్చు. కమింగ్ టు స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేసినాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏదో అనిపించింది అంటే భాయ్, ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారన్నమాట, సారీ మైక్రో యూఎస్బి పోర్ట్ ఇచ్చారన్నమాట ఛార్జింగ్కి. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, పర్వాలేదు మంచిగా ఉంది, 10 వాట్స్ ఛార్జర్. ఛార్జింగ్ టైం వచ్చేసరికి అయితే అరౌండ్ 2 అవర్స్ నుంచి 2 అవర్స్ 10 మినిట్స్ పోయి 15 మినిట్స్ పడుతుంది, 0 to 100% ఛార్జ్ కానీ అనమాట. సో పర్వాలేదు, ఛార్జింగ్ కార్డ్ అయితే అక్కడ నాకైతే ఇబ్బంది ఏం కాదు, మంచిగా అనిపించింది. కానీ ఇక్కడ ఏంటంటే టైప్స్ ఇచ్చింటే బాగుండేది అనేసి అయితే ఒక థాట్ అనమాట. మైక్రో యూఎస్బి తగ్గించేసారు, మైక్రో పోర్ట్, 3.1 జాక్, డౌన్వర్డ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ కొంచెం బాక్సీ డిజైన్ లాగా కూడా ఉందన్నమాట, మంచిగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చాక అయితే 8 MP సింగిల్ కెమెరా ఇచ్చారు నార్మల్గా. ఇక్కడ కనీసం లాస్ట్కి డ్యువల్ కెమెరా సెటప్ అనేది ఇచ్చేది ఉండే, తర్వాత ఫ్రంట్కి వచ్చేసరికి అయితే 5 MP సెల్ఫీ కెమెరా అన్నట్టు ఉంది. ఓకే, ఇక్కడ 5 MP మెన్షన్ చేసారు. సో ఆండ్రాయిడ్ 11 వస్తుంది అండ్ రియల్మీ వాళ్ళ ఆర్ ఎడిషన్ వస్తుంది అన్నమాట, రియల్మీ వాళ్ళ యూఐతో పాటు ఆండ్రాయిడ్ 12, మేబీ ఆండ్రాయిడ్ 12 అప్డేట్ కూడా వస్తుండొచ్చు. సో నా ఒపీనియన్లో పోయి ఏవైతే రియల్మీలో ఒక 8000 లోపల స్మార్ట్ ఫోన్ కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. ఈ ఫోన్ ఎవరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే పోయి ఇంట్లో వాళ్ళకి ఇప్పించు, ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా మదర్స్కి అండ్ ఫాదర్స్కి, పెద్దనాన్న వాళ్ళకి, బాబాయిలకి, కాకాక వాళ్ళకి ఒక మంచి స్మార్ట్ ఫోను, ఇంకా వాళ్ళు డే టు డే టాస్క్లు ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ లాగా అవుతుంది అన్నమాట. తర్వాత ఇంకేంటంటే, ఎవరైతే లైట్ యూజర్స్ ఉంటారు, ఈవెన్ నేనైనా సరే లైట్ యూజర్నే, పెద్దగా స్మార్ట్ ఫోన్స్ ఏమి యూజ్ చేయను, మేబీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ చిన్న చిన్న గేమ్స్ అంటే పొకేమాన్ అర్థం, అంతే తప్పించి ఇంకేం ఆడనమాట. సో ఈ లైట్ గేమ్స్కి మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు, కెమెరా ఓకే, లైట్ మంచిగా ఉంటే మంచి ఫొటోస్ వస్తాయి, డీసెంట్ ఫొటోస్ వస్తాయి, అంత హెవీ గేమ్ రావు. సో నా ఒపీనియన్లో పోయి ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా వేరే స్మార్ట్ ఫోన్స్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అరౌండ్ ఇదే ప్రైస్ కేటగిరీ, 8000 నుంచి 9000 మధ్యలో. సో బెటర్ ఆప్షన్ ఏదైనా అంటే మీరు లావా బ్లేజ్ తీసుకోవచ్చు, 8700 రూపీస్కి వస్తుంది, ఇది కూడా సేమ్ ఏమంటారు 3 GB అండ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ ఉంది అండ్ 13 MP ట్రిపుల్ కెమెరాతో పాటు వస్తుంది, గ్లాస్ బ్యాక్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది, ఇండియన్ బ్రాండు. సో ఒకసారి కన్సిడర్ చేసుకోండి, కంపారిజన్ వీడియో కావాలంటే పోయి కంపల్సరీ కంపారిజన్ వీడియో తీస్తాను.
అండ్ మీకైతే రెండు ఆప్షన్స్ ఇచ్చిన భాయ్, కావాలా మీరు కావాలంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, లేదన్నా వేరే ఆల్టర్నేటివ్స్ అంటే మీరు లావా బ్లేజ్ ఒక ఆప్షన్ ఉందన్నమాట, మీకు రెండులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. నా ఒపీనియన్లో బెటర్ లావా బ్లేజ్ తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఇది ఎందుకు మంచిది అనే వీడియో అనమాట, మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంటనేసి కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా నేను విత్ ఇన్ మండేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత భాయ్, చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప ఎలక్ట్రాన్ ప్రెసిడెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకొని అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.